రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ముచ్చట ఏంటంటే, మిరప తోటకు ఎన్ని మందులు కొట్టినా సెట్ అవుతలేదు. అందుకోసమే ఇది ఒక పిఐ కంపెనీ వారి బయోవిటా, అంటే ఇది సముద్రపు నాచు మొక్కలతో తయారు చేయబడిన సీవీడ్. ఇది నాచు మొక్కలతో తయారు చేస్తారు, ఇది ఆర్గానిక్. ఇది దీనిని స్ప్రే చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, దీని ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా స్ప్రే చేయాలి, ఇది ఎంతవరకు మనకు వర్కౌట్ అవుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయగలరు. ఒక ఫ్రెండ్స్, ఇది బయోవిటా వారి, బయోవిటా పిఐ కంపెనీ వారిది. ఇది ఏంటంటే, ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్. అంటే ఇది రెండు రకాలుగా మనకు లభిస్తుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది, గుళికల రూపంలో లభిస్తుంది. ఇది ఏంటంటే, ఇది సముద్రంలోని నాచు మొక్కలతో తయారు చేస్తారు. ఇది ఇందులో ముఖ్యంగా ఏంటంటే, సల్ఫర్, మెగ్నీషియం, మ్యాంగనీసు, కాపరు, జింకు, ప్రోటీన్స్, అంటే అమైనో యాసిడ్స్, అంటే ఆ మొక్కకు కావాల్సిన, అంటే వేరు వ్యవస్థ పెరగడానికి, కొమ్మలు రావడానికి, పూత రావడానికి, కాయ అభివృద్ధి చెందడానికి, ముఖ్యంగా మిరపలో కూడా ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా మిరప, పత్తి, సోయా, అంటే ఎటువంటి కూరగాయ చెట్లకైనా కానీ దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఇదేంటంటే, ఒక ఎకరాకు 500 ml వరకు దానికి సరిపడ నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే దీని రిజల్ట్ అనేది బాగుంటుంది. ఓకే, దీని రేటు వచ్చేసి 500 ml ఒక 350 రూపీస్ వరకు ఇది లభిస్తుంది. అంటే దీంతో పాటుగా మనం ఏదైనా ఇన్సెక్టిసైడ్స్ కావచ్చు, అంటే పురుగుల మందులు కావచ్చు, దాన్ని కూడా దీంతో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు అయితే దీన్ని స్ప్రే చేస్తున్నాము. దీని రిజల్ట్ ఏ విధంగా ఉందనేది ఒక 4-5 డేస్ కానీ ఒక 1 వీక్ తర్వాత మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు మిరప తోటలో వచ్చే చీడపీడలకు ఎటువంటి స్ప్రే చేయాలి, ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనేది చాలా వీడియోలు చేయడం జరిగింది. మీరు మన ఛానల్కి వెళ్ళి చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.